పంచాయతీ రాజ్కు కేంద్రం ఇచ్చిన నిధులను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుందంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలకు సీఎం కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. కేంద్రం నుంచి నిధులు వస్తాయన్నది కరెక్ట్ కాదన్నారు. రాష్ట్రం నుంచి వసూలు చేసిన పన్నులనే మళ్లీ రాష్ట్రానికి ఇస్తుందన్నారు. ఫైనాన్స్ కమిషన్ అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి ఐదేళ్లకొకసారి కేటాయింపులు నిర్ణయిస్తుందన్నారు. కేంద్రం కేవలం పోస్ట్ మ్యాన్ పాత్ర వహిస్తోందంటున్నారు సీఎం కేసీఆర్. నిధులు భట్టి విక్రమార్క గారు చాలా సీనియర్ సభ్యులు, వారంటే నాకు గౌరవం కూడా ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ ఈజ్ ట్రయింగ్ టు మిస్లీడ్ ద హౌస్. అది వారి యొక్క అవగాహన లోపమని అయి ఉండాలి, మిస్అండర్స్టాండింగ్ అని అయి ఉండాలి. పంచాయతీరాజ్ అని మనం పిలుస్తాం అధ్యక్ష, కేంద్రంలో రూరల్ డెవలప్మెంట్ అని పిలుస్తారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు అనేటివి ఉండే అధ్యక్ష, దట్ ఈస్ ద బేసిక్ పాయింట్. మొన్న చాలా స్పష్టంగా చెప్పినా అయినా కూడా నాకు అర్థం కాకపోతే ఆయన దురదృష్టం. ఈ దేశాన్ని నడిపే క్రమంలో రాజ్యాంగం సూచించేటువంటి పద్ధతులలో కొన్ని సిస్టమ్స్ ఏర్పాటు చేయబడి ఉన్నాయి అధ్యక్ష. అందులో కేంద్ర బడ్జెట్ ఉంటుంది, రాష్ట్ర బడ్జెట్ ఉంటుంది, ఒకటి ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఉంది అధ్యక్ష. ఈ ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి దాన్ని నియమిస్తారు అధ్యక్ష. ఆ ఫైనాన్స్ కమిషన్ మొత్తం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి, ఇది పాయింట్ ఆఫ్ నాలెడ్జ్, అందరికి పనికొచ్చింది, విమర్శ కోసం చెప్తలే, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి బేరీజు అంచనాలు వేసుకొని స్థానిక సపరిపాలనా సంస్థలు కూడా చక్కగా పనిచేయాలి కాబట్టి వాళ్లకు ప్రతి రాష్ట్రానికి ప్రతి సంవత్సరానికి ఇంత ఇవ్వాలి అని 5 ఇయర్స్కి ఒకటేసారి రికమెండేషన్ ఇస్తారు అధ్యక్ష. అది ఫైనాన్స్ కమిషన్ కేటాయింపులు అన్నమాట, కేంద్ర ప్రభుత్వ కేటాయింపులు కావు. ఈ ట్యాక్స్ కలెక్షన్లో కూడా భిన్నమైన ట్యాక్సులు భిన్నమైన ప్రభుత్వాలు వసూలు చేస్తాయి అధ్యక్ష. కొన్ని ట్యాక్సులు రాష్ట్రం వసూలు చేస్తుంది, కొన్ని ట్యాక్సులు కేంద్రం వసూలు చేస్తుంది. కేంద్రం వసూలు చేసే పనులలో నుంచి ఇవి క్రమానుగతంగా ఈ ఫైనాన్స్ రికమెండేషన్ కమిషన్ యొక్క రిపోర్టు ఆధారంగా వారు చేసే కేటాయింపులను కేంద్రం ఎప్పటికప్పుడు రిలీజ్ చేయాలి అనేది దాని పాయింట్. కేంద్రం పోస్ట్ మ్యాన్ లాగానే వ్యవహారం చేస్తే తప్పటి కేంద్ర నిధులు అనేటివి ఉండేయండి. కేంద్రం నుంచి మాత్రమే నిధులు వస్తున్నాయి, అవి మాత్రమే ఇస్తున్నారు అనేది అది కొంచెం కరెక్ట్ కాదు. కేంద్రం ఏదో ఇస్తున్నట్టు, వీళ్ళేదో చెప్పుకోవడం అడుక్కుంటున్నట్టు ఆ భావమే కరెక్ట్ కాదు. ప్రభుత్వ నిర్వహణలో సమాజ నిర్వహణలో పంచుకోబడ్డ బాధ్యతలలో కొన్ని పనులు రాష్ట్రాలు చేస్తాయి, కొన్ని పనులు కేంద్రం చేస్తుంది అధ్యక్ష. దాన్ని కేంద్రం నుంచి వచ్చే నిధులు మాత్రమే ఇస్తున్నాయని ముందు నేను చెప్తా అధ్యక్ష. వారు చెప్పిన దానికి చాలా అద్భుతమైన సమాధానం నా దగ్గర కూడా అడిగి ఉంది, చెప్తాను. కేంద్రం ఎన్ని ఇచ్చింది, రాష్ట్రం ఎన్ని ఇచ్చింది, వారి హయాంలో ఏమి ఇచ్చారు, మేమేమి ఇచ్చినాం, ఇవన్నీ చెప్తాం. కానీ ఇది మాత్రం ఏంటంటే హౌస్ రికార్డులోకి పోతా ఉంది కాబట్టి పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి ఫైనాన్స్ కమిషన్ కేటాయింపులు అండి. అలా కేంద్రం ఇచ్చేది ఏమి ఉండదు. అది ఒక్క రాష్ట్రానికి ఇచ్చి ఇంకో రాష్ట్రానికి ఇవ్వకుండా కూడా ఉండలేరు. మొత్తం యూనిఫామ్గా ఇండియా మొత్తం అన్ని రాష్ట్రాలకు ఇస్తారు. అందులో మనకు కూడా ఆటోమేటిక్గా కేటాయింపులు వస్తాయి, ఆటోమేటిక్. అది ఎవరో మెహర్బాన్ చేసి ఇచ్చేయలేదు, వారు దాన్ని సవరించుకోవాలని చెప్పి నేను కోరుతాను.